ఎన్నికల ముందల తల్లి చెల్లిని వాడుకున్నాడు. పాప మన ప్రాంతానికి కూడా వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ తల్లి చెల్లిని మెడబట్టి బయట గెంటేశాడు ఈ జగన్. సొంత చెల్లెలు ఒక పక్కన షర్మిల గారు, ఇంకో పక్కన సునీత గారు, జగన్ ఇంట్లో మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించండి అని చెప్పే పరిస్థితి. ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ లేకపోతే ఇంకా తెలుగింటి ఆడపడుచుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని అందరు నేను ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే షర్మిల గారు వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాడితే ఏకంగా పేటీఎం కుక్కలు మరుగుతున్నాయి. ఆమెని వ్యక్తిగతంగా, ఆమె పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆమె చేసుకున్న పెళ్లి గురించి కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మన అందరం ఆలోచించాలా. ఆ పేటీఎం కుక్కలు కూడా చెప్తున్నా, బ్రదర్ మీ పేర్లు కూడా రెడ్ బుక్లో ఉన్నాయి. 2 నెలల్లో మీ పని అయిపోతుంది. జగన్ పక్క రాష్ట్రానికి పారిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి వాళ్ళందరినీ ఆలోచించమంటున్నా. జగన్ చూస్తే ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏమా జగన్ పదే పదే బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు, కానీ మీకు కంపడేది ఒక్క బటన్, బొలుగు బటన్. బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి, ఆయనకి బొలుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణం బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్యన్ అకౌంట్ నుంచి పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. ఏమా ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు. ఇంట్లో కుక్కుంటే కుక్క కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరూ చెప్తున్నా, మనం డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పాలా, ప్రతి గడప దొక్కినప్పుడు ప్రజలు చెప్పాలా, వాలంటీర్ వాసు రేపు మాపు ఇంటికి వస్తాడు, ఇట్లా ఒక గొట్టం తెచ్చి ఉఫ్ అని ఊదమంటాడు. పొరపాటున ఊదదండి, పొరపాటున ఊదదు. ఊదితే అమ్మాయి ఇంత గాలి పీల్చుతున్నాని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, నిరుద్యోగ భృతి కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, పెన్షన్లు కట్, రైతులకు రావాల్సిన గిట్టుబాటు కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. అంతెందుకు, మా గిరిజన సోదరులకు రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలు కూడా కట్ చేశాడు ఈ జగన్. మీ అందరు చెప్తున్నా, 2 నెలలు ఉపయోగపట్టండి, కట్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మా ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే ఒక ఊర్లోనని గ్రామస్తులు ఆపారు. అక్కడ ఒక తల్లి నాకు ఈరోజు చెప్పింది, అన్నా మీరు మాకు ఏం చేసినా పర్వాలేదు, కానీ లక్షలు ఖర్చు పెట్టి నా పిల్లల్ని చదివించా, ఆ పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి అని ఆమె కోరింది. అప్పుడే నాకు సంకల్పం పెరిగింది. అది చూసిన తర్వాత నాలో పట్టుదల పెరిగింది. మీరు చూస్తే బాబు సూపర్ 6 ఇప్పుడు మేము ప్రకటించాం. దాంట్లో మేము ఇచ్చే మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఒకవేళ ఉద్యోగాలు కల్పించడానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 2వ హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంతేకాదు,
ప్రతి రైతుకి అండగా నిలబడడానికి, రైతుల ఆత్మహత్యలు తగ్గించడానికి రైతులు కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం మన ప్రభుత్వం చేయబోతుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 చేతులెత్తి చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా కల్పించబోతున్నాం. చివరి ఆమె 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మిమ్మల్ని మీకు ఇచ్చి ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకోబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్, 3 రాజధానులు అన్నాడు, ఉత్తరాంధ్రలో 1 ఇటుకేశాడా, మన ప్రాంతానికి 1 పరిశ్రమ తీసుకొచ్చాడా, 1 ఉద్యోగం కల్పించాడా అని మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నాం. కానీ 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు తల్లి. దేవుడు కనువరించలేదు, ప్రజాధనాన్ని నువ్వు ఇట్లా ఖర్చు పెట్టకూడదని ప్యాలెస్ కూడా రానిలేదు ఆ దేవుడు. రేపు ఆ ప్యాలెస్ని ప్రజల కోసం వినియోగించే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, ఎన్నికల ముందర విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసి అవసరమైన భూములు కేటాయిస్తాన్నాడు, చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు మళ్ళీ ఓపెన్ చేపిస్తా అన్నాడు, అది కూడా ఈరోజు చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు, అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు ప్రైవేటీకరణ చేసేదానికి ఈ జగన్ మొదలైంది ప్రయాణం ప్రారంభించాడు. ఇక్కడున్న యువతకు చెప్తున్నా, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ఉద్యోగాలు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చాడు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. 1 ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశాడా? చేయలేదు. వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ పనులు కూడా పూర్తి చేస్తాన్నాడు, కానీ 1 తట్ట మట్టి కూడా ఈరోజు ఎత్తే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ. వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేసేదానికి దాదాపు 72% పనులు ఆనాడు పూర్తి చేశాం. రోడ్లు, బ్రిడ్జ్లు, ఆసుపత్రులు, పార్కులు ఈ అన్ని కూడా నిర్మాణం చేసింది ఒక తెలుగుదేశం పార్టీ అని సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సోలార్ వాటర్ ప్లాంట్లు కూడా నాడు ఏర్పాటు చేశాం. కానీ 2019లో ఏం జరిగింది? మళ్ళీ మీరు వైకాపా పార్టీని గెలిపించారు. 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా పెద్ద ఎత్తున మేము పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. 192 కోట్ల రూపాయలతో తోటపల్లి మాడర్నైజేషన్ వర్కులు చేశాం. 22 కోట్ల రూపాయలతో జంపర్కోట రిజర్వాయర్ పనులు ఆనాడు పూర్తి చేశాం. అంతెందుకు, సీతమ్మపేటలో భూగర్భ డ్రైనేజ్ తాగునీరు కోసం నేను మంత్రిగా ఉన్నప్పుడు 4 కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించాను. మన తాండాలకి అంబులెన్స్ రాకపోతే 15 ఫీడర్ అంబులెన్సులు కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కేటాయిస్తాం జరిగింది. మన గ్రామాల్లో ఆనాడు సీసీ రోడ్లు వేసాం, బీటీ రోడ్లు వేసాం. సీతంపేటలో ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్కు కట్టాం. అయినా కూడా మళ్ళీ 2019లో మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఇక్కడున్న ప్రజలందరిని ఒక ప్రశ్న అడగాలనుకున్నా. కళావతి గారిని మీరు 2 సార్లు ఆశీర్వదించి దీవించి ఎమ్మెల్యేగా గెలిపించారు.
మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నాం. మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందా? లేదు. మీరు ఒక్క ఎమ్మెల్యేని గెలిపిస్తే బంపర్ ఆఫర్, ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు మీకు. ఏకంగా నియోజకవర్గానికి కేక్ కట్ చేసుకున్నట్టు ఇద్దరు కట్ చేసుకున్నారు. ఒక పక్కన ఎమ్మెల్యేగా కళావతి గారు, ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్, ఇద్దరు పడి ప్రజల్ని పీడించి ఏకపక్షంగా ఈరోజు అవినీతి చేస్తున్నారు. పాలకొండ పట్టణంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని వీళ్ళు బినామీ పేర్ల పైన రాయించుకున్నారు. ఏకంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల భూమిని కూడా ఈ ఇద్దరు నాయకులు కబ్జా చేసుకున్నారు. అంతెందుకు, ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున వంశధార నుంచి ఇసుక దోపిడీ కూడా చేస్తున్నారు. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 700 నుంచి 1000 రూపాయలు దొరికితే అదే ట్రాక్టర్ ఇసుక ఈరోజు దాదాపు 5000 రూపాయలు అయ్యే పరిస్థితి. మిమ్మల్ని అడుగుతున్నా, ఏమ్మా ఈరోజు వంశధార మనకేమైనా దూరం అయిందా? వంశధార ఏమైనా 100 కిలోమీటర్లకి అటు పక్క వెళ్ళిందా? లేదు. ఎక్కడున్న వంశధార అక్కడనే ఉంది, అక్కడనే ఇసుక ఉంది. కానీ ఈరోజు వీళ్ళిద్దరు దోచుకుంటున్నారు కనుకనే ఇసుక ధర ఈరోజు అంత పెరిగింది. పెద్దలు ఇక్కడ అడిగారు, ఇంకా చాలా పనులు చేయాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పెద్దలు కోరారు. మిమ్మల్ని అందరినీ ఒక విషయం ఆలోచించమని కోరుతున్నా. మనం ఎప్పుడు తన్నే దున్నపోతూ జోలికి వెళ్ళాం తల్లి, ఎందుకంటే అది తంతుంది ఎందుకురా బాబు అని. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకెంత పాలిస్తావా అని అడుగుతాం, అవునా కదా తల్లి? తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం తల్లి, పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం.